చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎల్లో మీడియా ప్రవర్తన చూస్తే వాళ్ళ పిచ్చి పీస్కి చేరిపోయిందని అనిపిస్తోంది. నిజంగా దీన్ని జర్నలిజం అనాలో లేకపోతే బాబుయిజం అనాలో లేకపోతే ఎల్లోయిజం అనాలో తెలియట్లే. అంత దారుణంగా సభలో జరుగుతున్న చర్చను ఏమాత్రము కూడా ఈ ఈ దీన్ని ప్రజల్లోకి పోకూడదు అనేటువంటి కుట్ర వాళ్ళు చేసి బయట ప్రెస్ మీట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్విడ్ క్రో ప్రకారం ఎలాగ డబ్బులు నాకెంది నేను ఇస్తాను నాకేమిస్తావు అన్నటువంటి రూపంలో మాట్లాడుకొని డబ్బులు దోచేసి మళ్ళీ నేను నిప్పును మా బాబు నిప్పు అన్నటువంటి వాళ్ళు ఎందుకు చర్చలో పాల్గొనకుండా పోయారు అన్నటువంటిది అందరూ ఆలోచన చేయాలి. నిజంగా బాబు నిప్పయి తప్పు చేయకపోయినంటే హౌస్ లో డిస్కషన్ పాల్గొనకుండా వాళ్ళ వర్షం చెప్పకుండా ఎందుకు ఆటంకాలు సృష్టించి పారిపోయారో ఎప్పుడు కూడా ప్రజలు ఇవన్నీ గమనించకుండా ఉంటారన్నటువంటిది వాళ్ళు బాటలు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేసింది రెండో రోజు స్కిల్స్ లో వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగినటువంటి దానిపైనే రెండో రోజు చర్చ జరిపారు. మరి మూడో రోజు నుంచి మరి వాళ్ళు ఇలాగా ప్రతిదీ కూడా ఇంత క్లీన్ గా వైఎస్ఆర్సీపీ చెప్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని మేము అసెంబ్లీకి రాము అని చెప్పి మూడో రోజు నుంచి బహిష్కరించామని చెప్పారు. మరి క్వశ్చన్స్ లో మీరేసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, మీ ప్రభుత్వాన్ని నుంచి ఏదైతే సమాధానం రాబట్టాలనుకుంటున్న మీ సభ్యులు వేసినటువంటి క్వశ్చన్స్ పైన ప్రభుత్వం సిద్ధంగా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఎందుకు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు? చర్చ జరిగినటువంటి సమయాన్ని ఎంత అంటే అసెంబ్లీ సమావేశాలు మీరు మొదటి రోజు వచ్చారు, రెండు మీ ప్రవర్తన అలా పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలలో ఎంత ప్రాధాన్యత ఉంటుంది, జరిగేటువంటి చర్చలో ఎలాంటివి ఉంటాయి ఎంత మంచి ఉంటుంది అది కూడా బుల్డోజ్ చేయకుండా వాళ్ళు ఏదైతే అడిగారో దానిపైన టేకప్ చేస్తే కూడా ఎందుకు ఇలాంటి ప్రవర్తన చేశారు అంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, తెలుగుదేశం క్యాడర్ ఆలోచన చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించాలి. ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో వాళ్ళ ప్రవర్తనను ఒకసారి వాళ్ళు గుండెపైన చేసుకుని ఆలోచన చేసుకోవాలి. ఎలా చేయొచ్చునా అన్నటువంటి దానిపైన ఏం సందేశం ఇస్తున్నాం అన్నటువంటిది ఒకసారి వాళ్ళు చేసుకోవాలి. ఎంతసేపు సమావేశంలో మేము చర్చిస్తామని చెప్పి మేము మైక్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు భజన చేసేటువంటిదే కాకుండా నిజంగా స్కిల్ స్కామ్ లో ఎటువంటిది లేదు, ఈ డబ్బులు మేము చెప్పేటువంటి షెల్ కంపెనీస్ అన్ని కూడా కాదు, మేము డబ్బులు మళ్లించలేదు ప్రూఫ్స్ తో చెప్పమనండి. ఎవరు ప్రశ్నించారని మీ ఎల్లో మీడియాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చి ఏదో మీ సోషల్ మీడియాలో పెట్టుకొని మీ దాంట్లో సర్క్యులేట్ చేసుకోవడం కాదు, క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్సెస్ తో సహా ప్రభుత్వం చెప్పింది. అదే సిఐడి ఎన్క్వైరీ కూడా అదే బయట పెట్టింది, సిఐడి రిపోర్ట్ కూడా కోర్టులు కూడా అవే నమ్మాయి, హైకోర్టు కానీ అలా సిబిఐ కోర్టు కానీ ఇవన్నీ కూడా నమ్మబట్టే కదా నిన్ను రిమాండ్ కి పెట్టింది. మళ్ళీ ఎందుకు ఇంకా నువ్వు నిప్పు నేను నిప్పు అని మాట్లాడుతావు? నువ్వు అసెంబ్లీ బయట మీటింగ్స్ పెట్టి పబ్లిక్ మీటింగ్స్ లో ప్రతిరోజు మాట్లాడుతుండేవి నేను పెద్ద నిప్పును, రాజశేఖర రెడ్డి గారు నన్ను అంటే ఆ భాష వాళ్ళని పబ్లిక్ మీటింగ్స్ లోనే నువ్వు ఏం పిక్కుంటారంటే అసభ్యమైనటువంటి మాటను మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడుతూ దమ్ము ఉందా మీకు, నేను అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి ఈరోజు తన చేసినటువంటి తప్పులన్నీ నిరూపణ అయ్యి విత్ ఎవిడెన్సెస్ తో సహా ఈ ప్రభుత్వం బయట పెడితే అధికారులు బయట పెడితే దాన్ని రాజకీయ కోణం మలుచుకోవడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం దుర్మార్గం. ఇంకా విలువలు ఉండే ప్రజాస్వామ్యంలో నువ్వు చేసింది ఎలా తప్పు చేశావు అని చెప్పి క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్సెస్ తో 13 చోట్ల నువ్వు సైన్ పెట్టి సిగ్నేచర్ పెట్టి ఆ ఫైల్స్ ను ఎలా నువ్వు సర్క్యులేట్ చేయించి ఎలా అధికారుల పైన ఒత్తిడి చేయించి ఎలాగ ఆ గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఏ రకంగా చేసుకున్నావు, ఆ డబ్బును వచ్చిన డబ్బును రిలీజ్ చేయించుకున్న డబ్బును ఎలాగ నువ్వు షెల్ కంపెనీస్ కు మార్చుకున్నావు అటువంటి కూడా చాలా క్లియర్ గా వెరీ క్లియర్ గా విత్ ఆల్ ఎవిడెన్సెస్ తో చెప్పినా కూడా ఇంకా నువ్వు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తూ దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలా అని చెప్పే చేసేటువంటి నీ ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడే నువ్వు విజయవాడలో సిబిఐ కోర్టులో దీనిపైన విచారణ జరుగుతుంటే నువ్వు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ పెట్టుకొని
కోట్ల రూపాయలు గంట గంటకు కోటి రూపాయలు ఛార్జ్ చేసేటువంటి అడ్వకేట్స్ని పెట్టి ఏం ఇదంతే బాధ. నువ్వు నిజంగా తప్పు చేయలేని వాడివైతే నువ్వు ఊరుకుంటావా? తప్పు చేశావు కాబట్టి ఇవన్నీ కూడా రెడ్ హ్యాండ్గా దొరికినావు కాబట్టి ఇష్టా కోట్ల రూపాయలు పెట్టి దేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ డబ్బులు తీసుకునేటువంటి లాయర్లను తీసుకుని వచ్చి దాన్ని కూడా అవన్నీ నీ వాదనలు కూడా తప్పు అని చెప్పి కోర్టు కూడా ఏదైతే సిఐడి చెప్పిందో దీనిపైన విచారణ జరగని అని చెప్పి ఆదేశాలు ఇస్తే ప్రభుత్వం పైన బురద జరిగేటువంటిది ఎంతవరకు సమంజసం? మీరు గమనించాలి, లేని ఇన్నర్ రోడ్ రింగ్ రోడ్ కాదు, అలైన్మెంట్ ని ఏ రకంగా మార్చారు, వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు ల్యాండ్స్ నుంచి మారిస్తే ఎన్ని కిలోమీటర్లు వచ్చిందని ఎలా ఫైనలైజ్ చేశారు అటువంటిది మీరు చూస్తారు కదా. ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ ఇక్కడ పోతున్నాయి, ఇన్నర్ రింగ్ రోడ్ ఫైనలైజ్ చేసి అక్కడ భూములు కొన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అక్కడ వాళ్ళకి ముందు నుంచే తెలిసి ముందు నుంచే గ్లోబ పెట్టి ఎవరికైతే ఆ రూట్ ఇట్లా మార్చాలని వాళ్ళకు లబ్ధి పొంది వాళ్ళకి రూట్ మార్చాలని చెప్పి పూర్తిగా వివరించడం జరిగింది అసెంబ్లీలో. ఎలాగ దానిపైన స్కామ్ జరిగింది అనుకుంటుంది. ఇంకా దాని లేని ఇన్నర్ అంటే ఒకవేళ ఆ టెండర్ కూడా పిలిచారు వర్క్ జరిగించాలనే కదా, అలైన్మెంట్ ఫైనల్ చేశారు మరి దాని ఫైనల్ చేసి దోచుకోవాలి వాళ్ళ ల్యాండ్స్ నుంచి అక్కడప్పుడు ల్యాండ్స్ కొన్ని చేసినట్టు అవినీతి కాదంటారా? మరి నిజంగా వైసీపీ చెప్పేట కట్టుకథలు అని చెప్పి వాళ్ళు భావించినప్పుడు మేము అసెంబ్లీలో చెప్తున్నాం కదా, దానిపైన ఎందుకు వాళ్ళు అసెంబ్లీలో పాల్గొని ఓకే మా వర్షన్ ఇది మేము ఇది స్కిల్ డెవలప్మెంట్ లో కానీ ఫైబర్ నెట్ లో కానీ ఇన్నరింగ్ రోడ్ లో కానీ మిగిలినటువంటి దాంట్లో ఏదైతే ఇంకా నాలుగు ఐదు కేసులు శివరాడు గారి పైన వస్తున్నాయో లోకేష్ గారి పైన కూడా ఎఫ్ఐఆర్ అవుతుందో వాటిపైన ఇది మా వివరణ ఇదే అని ఎందుకు చెప్పలేకపోయినారు? మేము చెప్పే కట్టుకథలు అయితే ఎందుకని మీరు పారిపోయి మీ ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చుకోవాలి? దానిపైన సమాధానం చెప్పమన్నాను, దానిపైన సమాధానం చెప్పేటువంటి ఇది లేదు. కానీ ఇంకా వాళ్ళు తెలిసిందే రాజకీయం ఒకటండి, తన పాదయాత్ర తన ఇష్టం. ఒక రాజకీయ నాయకుడిగా తను వే ఆఫ్ బిహేవియర్ అంటే తను మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్క తన అనేక బహిరంగ సభలు ఇంకో టీవీలలో చూశాను, అంటే మేనేజ్మెంట్ డ్రోన్ కెమెరాలు పెట్టి లేని చూపించుకుంటూ చూస్తున్నారు, బట్ అవి పక్కన పెట్టాను. తన రాజకీయం తను ఎన్నో 6 జిల్లాలో 7 జిల్లాలో కంప్లీట్ చేశాడు, 8 జిల్లాలు వాట్ ఎవర్ చేసి పూర్తి చేసిన ఏ జిల్లాలో అయినా కూడా ఉపయోగకరమైనటువంటిది అంటే ఎక్కడెక్కడ రెచ్చగొట్టే ప్రయత్నాలు వ్యక్తిగత దూషణలు కాకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి మేలు ఎలా చెప్పలేడు. మేము ఎందుకు చేయలేక మేము 15 ఏళ్లలో పలాని చేసి ప్రజలకు ఉపయోగపడ్డామన్న చోట ఒక్కటన్నా మాట్లాడా, ఒక్క విషయమైన చెప్పుకోగలిగాడా? తను పాదయాత్ర చేసుకుంటే ఓటు చేసుకుంటే పోయిన చాట అంతా కూడా ఎలా అక్కడ ఘర్షణను సృష్టించి చేయాలంటే ప్రయత్నం, తండ్రేమో పోలీసుల పైన దాడి చేయండి అని చెప్పి ఉసిగొల్పి పోలీసులు గాయపరచడమే కాకుండా సామాన్య మానవుడికి ఇది చేయడం, ఈయన పాదయాత్ర చేయడం ఏంటంటే పోయేటువంటి దారిలో ఎలా అక్కడ కుల మతాల మధ్యన చిచ్చు పెట్టాలి, ఎలా పార్టీల పరంగా చిచ్చు పెట్టి లబ్ధి పొందాలంటే చెప్పేటువంటి ప్రయత్నంలో బాగానే పాదయాత్ర చేసుకుంటున్నాడు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, రాజశేఖర్ గారు చేశారు, అది కూడా పాదయాత్ర అంటారమ్మా మీరు, పాదయాత్రని మీరు అంటున్నారు. రాత్రి 8 మొదలు పెట్టడం ఏంది, 3 గంటలకు నడవడం ఏంది, ప్రజలు పడుకుంటే టైంలో మళ్ళీ ఉదయం పూట స్టార్ట్ చేయడం, మధ్యాహ్నం 2-3 వరకు నిద్రపోవడం ఏంది క్యాంపులో, ఏం పాదయాత్ర తల్లి ఇది, ఇది ఎక్కడ చూడలేదు. అది జరుగుతుందా అండి? ఇట్లా ఒక అధికారి ఒక వ్యక్తి పైన కేసు పెట్టే ముందు ఒకరు ఒత్తిడితో పెట్టేటువంటి ఎక్కడైనా చూస్తామా మనం? అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం తప్పితే వేరేది ఏముండదు. అంటే ప్రతి దాన్ని కూడా ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలంటే ప్రయత్నం చేస్తాడు తప్పితే, ఓకే ఆయన అంటున్నాడు ఒకవేళ సిఐడిలో ఏదైనా ఒక అని మీ వర్షం అనుకుంది, న్యాయస్థానాలు ఉన్నాయి కదా అని కులంకుశంగా చర్చించే ఆయన తెచ్చుకున్న లాయర్లు మామూలు వల్ల కోట్లు అనేరు అని చెప్తారు. ఆయన పేరు లూథరా అంట, ఇంకొక ఆయన ఎన్నెన్నో పేర్లు, వాళ్ళంతా దేశంలో ప్రపంచంలో కాస్టియస్ లాయర్లు, వాళ్ళు సపరేట్ ఫ్లైట్లు ఏంది రారంట, వచ్చినా ఇక్కడ 7-5 స్టార్ హోటల్స్ ఉండాలంట, అత్యంత గంటకు పేమెంట్ అంట కోట్ల రూపంలో. అటువంటి లాయర్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు కూడా దాన్ని తప్పు అని చెప్పి నిరూపించలేకపోయినారు అంటే ఖచ్చితంగా తప్పు జరిగినట్టుంది కదా. రాజకీయ ఆరోపణలకు మామూలుగా చేస్తుంటారు ఇవన్నీ కూడా. మేము కూడా అంటే నీకు ఇంతకుముందు సుదీర్ఘంగా చెప్పాను,
సిఏడి చేసిందో న్యాయస్థానాలు కాకుండా మా వర్షన్ కూడా ఎలా తను అవినీతి చేసింది ప్రజలు కూడా సుదీర్ఘంగా వివరించాం. ఎందుకని ఏం చేస్తాం చెప్పండి.